हाय फ्रेंड्स वेलकम टू माय चैनल श्रीनु ऑल इन वन रोज नीचे ताजा वार्ता चुप्दा अंटे न्यूज पेपर चदे टाइम लेने वार की अलागे वार्ता चूड़क वेल्ने वार की सो वार्ता चूड़कने वार्की नैन मैं चैनल द्वारा वार्ताल मेन मेन वार्ता चुपता सो अभी कमेंट चपंडी सो योजु 9th अप्रैल स्टार्ट सो नचते लाइक चेयंडी शेयर चेयंडी सब्सक्राइब चेसुकोपोते सब्सक्राइब चेसुकोनि पक्कन बेल ऐकान क्लिक चेयंडी मरि ई रोज वार्तल्लोनि मोदटि अंशं चूद्दां ఉద్రత పోరు అనేది మనకు మెయిన్ గా వచ్చిన వార్త కరోనా కట్టడికి అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించమని చెప్పి ప్రధాని మోడీ పిలుపునివ్వడం జరిగింది కరోనా నియంత్రణకు రాష్ట్రాల్లోని గవర్నర్లు ముఖ్యమంత్రులు అఖిల పక్ష సమావేశాలు నిర్వహించి అందరి సలహాలు సూచనలు స్వీకరించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మనకు భయం కొంచెం తక్కువన అనుభవం వనరులు ఆపారంగా ఉన్నాయని నిర్లక్ష్యాన్ని వీడి యుద్ధ ప్రాతిపదికన గట్టి చర్యలు చేపడితే కోవిడ్ నియంత్రణ పెద్ద పనేమి కాదన్నారు మోడీ పరీక్షల సంఖ్యను పెంచాలని రాత్రిపూట విధించే కర్ఫ్యూలకు కరోనా కర్ఫ్యూగా నామకరణం చేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని అన్నారు మోడీ ఈ నెల 11 నుంచి 14 తేదీల మధ్య వాక్సిన్ ఉత్సవం నిర్వహించి అర్హులైన వారందరికీ టీకాలు అందించాలని అన్నారు ఈ మేరకు ఆయన గురువారం రాత్రి ముఖ్యమంత్రులతో మీడియా ద్వారా మాట్లాడారు ఇక రెండో వార్త చూస్తే ఆపత్కాలంలో ఆపన్న హస్తమని ప్రైవేట్ టీచర్లకు సిబ్బందికి నెలకు 2000 రూపాయలు 25 కిలో బియ్యం ఇయ్యాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం చేపట్టారు అంటే లక్షణాల టీచర్లకు లబ్ధి పొందుతుందని చెప్పన్నారు కరోనా నేపథ్యంలో విద్యా సంస్థలు బంద్ చేసినాయి కాబట్టి తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యా సంస్థల ఉపాధ్యాయులు సిబ్బందికి వారికి ఈ నిర్ణయం 2000 రూపాయల నెలకు ఇవ్వాలనేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది పాఠశాలలు తిరిగి తెరిచే వరకు వారికి ప్రతి నెల 2000 రూపాయస్ తో పాటు 25 కేజెస్ రేషన్ షాపుల ద్వారా బియ్యం కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారంట సో దీని ద్వారా చాలా మంది ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయులకు సిబ్బందికి మంచి బెనిఫిట్ అవుతుంది సో దాదాపు లక్షల మంది ఉన్నారంట ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది సో దీనికి స్థానిక జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని దీనిపై శుక్రవారం నాడు కలెక్టర్లు డిఓలు డిఎస్ఓలు పౌర సరఫరా శాఖ మంత్రులు అందరూ కలిసి మీటింగ్ పెట్టారంట అలాగే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రెడ్డి గారు అందరూ మీటింగ్ పెట్టుకున్నారు సో ఆర్థిక సహాయం బియ్యం సరఫరాకు సంబంధించిన విధివిధానాలు కార్యాచరణ రూపొందిస్తున్నారంట సో మనము కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి అన్నారు రేపు మరి వేరే న్యూస్ చూద్దాం ఒకసారి వేరే న్యూస్ ఏమైనా వస్తుందేమో చూసి చెప్తాను ఇంకా ఈ న్యూస్ చూస్తే అన్నదాతపై ఎరువుల పిడుగు అని వచ్చింది డిఏపిపై 1200 నుంచి 1900 అంటే 1200 నుంచి 1900 పెంచారంట సో ఖరీఫ్ ఆరంభానికి ముందే రైతులపై ఆర్థిక భారం పడుతుంది పాపం వీళ్ళకు అసలే పెట్రోల్ రేటు పెరిగిందంటే వీళ్ళకి ఇప్పుడు 20 రూపాయలు కూడా రైతులను పిడుగుల ఇది ఒక వార్త వచ్చింది సో జూన్ నుంచి ప్రారంభమయ్యే ఖరీఫ్ వానాకాలం సీజన్ ఆరంభానికి ముందే ఈ డిఏపి కాంప్లెక్స్ అంటే మిశ్రమ ఎరువుల ధరను పెంచాలని కంపెనీ నిర్ణయించిందట ఇది న్యూస్ సో అందరూ ఆనందతలు ఆందోళన చేస్తున్నారు ఆదాయమే తప్ప వైరస్ వ్యాప్తిని చూడరా అనేసి మద్యం దుకాణాల ముందు వరుసలు ఉంటున్నాయి కోవిడ్ నియంత్రణకు సలహా కమిటీ ఏర్పాటు చేయండి అని చెప్పేసి కూడా ఒక వార్త మనకు హైకోర్టు చెప్తుంది సో హైకోర్టే అడుగుతుంది ఇది ఆదాయమే తప్ప వైరస్ వ్యాప్తిని చూడాలని చెప్పేసి మన హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతుందని చెప్పేసి కొన్ని న్యూస్ వచ్చింది ఇంకొక న్యూస్ చూస్తే మనకు భారీ ఎత్తున కోవిడ్ పరీక్షలు యోధులకు 100% టీకాలు ఇవ్వాలి మాస్కులు ధరించకపోతే రూపాయలు 1000 జరిమానా నిబంధన కఠినంగా అమలు చేయాలని చెప్పేసి సీఎం కేసీఆర్ మీటింగ్ పెట్టి చెప్పారు సో కంపల్సరీగా బయటికి వెళ్ళేటప్పుడు అందరూ మాస్కులు పెట్టుకుని వెళ్ళండి మావోయిస్టుల చెర నుంచి కోబ్రా కమాండ్ విడుదల చేశారట మధ్యవర్తుల సమక్షంలో అపగింత ఆనంద సాగరంలో రాకేశ్వర్ సింగ్ కుటుంబం మొన్న మనం చూసినాము ఛత్తీస్గఢ్ అడవుల్లో ఎన్కౌంటర్ జరిగింది ఆ ఎన్కౌంటర్లో చాలామంది మన సైనిక బలగాలు చనిపోయారు సో వాళ్ళు ఇక్కడ మన
కమాండర్ని ఎత్తుకెళ్లారు. సో 3 డేస్ తర్వాత మళ్ళీ వాళ్ళు మధ్యవర్తిత్వంతో విడిచిపెట్టారు. అతను కమాండో వచ్చేసి మన జమ్మూ కాశ్మీర్ జమ్మూ నుంచి రాకేశ్వర్ సింగ్. సో అర్థం ఆయన మొత్తాన్ని కట్టి విడుదల చేశారు. వాళ్ళ కుటుంబం చాలా హ్యాపీగా ఉంది. ఏం చేస్తారో అని చెప్పేసి వాళ్ళు ఒక కమాండర్ని నష్టనట్లు అపహరించకపోయి ఏం చేస్తారు అనుకున్నారు. కానీ చివరకు మధ్యవర్తుల సమావేశంతో వాళ్ళు అంటే నక్సలైట్లు ఆయన్ని విడిచిపెట్టారు. ఇంకొక న్యూస్ ఏముందంటే మనకు 30లోగా ఆస్తి పన్ను చెల్లిస్తే 5% రాయితీ వస్తుందని చెప్పేసి నగర పురపాలక శాఖ ప్రకటించింది. ఏప్రిల్ 30 లోపు 2021-22 సంవత్సరానికి కానీ ఆస్తి పన్ను చెల్లించే వారికి 5% రాయితీని కల్పిస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పేసి ఒక వార్త వచ్చింది మనకు. రాష్ట్రంలో మొత్తం 141 పట్టణ స్థానిక సంస్థల్లో ఆస్తి పన్ను రాయితీని ఎక్కువ మంది వినియోగించుకునేలా విస్తృత ప్రచారం చేపట్టాలని చెప్పేసి డైరెక్టర్ ఇంతనాయన అధికారులను ఆదేశించారంట. సో ఆస్తి పన్ను కట్టే వాళ్ళు ఉంటే వెళ్ళి సుందరగా 30 లోపు కడితే మనకు 5% డిస్కౌంట్ లాగా ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు. చూడండి, అట్లాగే హనుమంతుడి జన్మస్థలం తిరుమల అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన తిరుమలలోనే హనుమంతుడి జన్మస్థలం కూడా ఉందని చెప్పేసి దీనికి గాను పురాణాలు శాసనాలు శాస్త్రీయ ఆధారాలు కూడా నిరూపించేందుకు తిరుపతి తిరుమల దేవస్థానం రెడీ ఉందని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఇక్కడ వార్త అయితే వచ్చింది మనకు హైదరాబాద్ శివార్లో కీసరకు చెందిన మెట్టు నరసింహ అనే ఆయన జన్గాం జిల్లా పెంబర్తిలో 11 ఎకరాల భూమి కొన్నాడంట. సో అందులో స్థిరాస్తి వెంచర్ వేయడానికి గురువారం చదును చేస్తుండగా పెద్ద బండరాయి తాగినట్టు అనిపిస్తే చూసి దాని కింద లంక బిందునట. ఆ లంక బిందులో మొత్తం బంగారు బుట్టలు కమ్మలు వెండి గొలుసులు కడియాలు బయటపడాయంట. మొత్తం 19 తులాల బంగారం, 1.25 కిలోలకు పైగా వెండి ఆభరణాలు, అలాగే 6.25 గ్రాములు పగడాలు, 12 గ్రాముల రాగి బిందె లభించినాయంట. తహసీల్దార్ పోలీసు అందరు చూశారు. సో అక్కడ ఆయన ఏమంటున్నంటే అక్కడే అమ్మవారి గుడి కట్టమని కూడా కడతారని చెప్పేసి అన్నాడు ఆయన. ఇదే ఆ లంక బిందె చూడండి, అంత రాగి బిందె అంట. ఆ రాగి బిందె లోపల బంగారం ఉందని చెప్పేసి అమ్మవారికి అలంకరించే అన్ని నగలు అవన్నీ ఉన్నాయంట. సో అతను ఎవరైతే యజమాని ఉన్నాడో భూ యజమాని అవసరమైతే అక్కడే అమ్మవారి గుడి కడతాం చెప్పేసి అనంతరం. ఈ వార్త ఏంటంటే ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని వన్యప్రాణులకు వాటర్ పెట్టారు. సో వాటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎక్కడ అంటే పోచారం అభయారణ్యం, కిన్నరసాని, అలాగే కవ్వాల అమరాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో కూడా టీవీ సీసీ కెమెరా పెట్టారు. సో అందులో వాళ్ళు పెట్టిన వాటర్ తాగుతున్నట్టుగా రికార్డ్ అయినాయి అని చెప్పేసి వార్త వచ్చింది. సో అందులో చిరుతలు, ఎలుగుబంట్లు, అడవి దున్నలు అన్నీ వచ్చేసి ఇక్కడ వాటర్ తాగుతున్నట్టుగా ఉంది. ఈ వార్త చూస్తే 70 కిలోమీటర్లు 70 నిఘా నేత్రాలు అని చెప్పేసి నడి రోడ్డుపైనే పట్టపగలే 2 ఏళ్ల బాలుడి అపహరణ అని చెప్పేసి వచ్చింది న్యూస్. 30 గంటల్లో రక్షించిన రాచకొండ పోలీసులు మొత్తం 70 కిలోమీటర్లు అన్ని సీసీకెమెరాలు చూస్తే ఒక ముత్తయ్య అనే అతను ఆ అబ్బాయిని ఎత్తుకెళ్తున్నట్టు గుర్తించి పట్టుకోవడం జరిగిందని ఈ వార్త వచ్చింది. ఈ వార్త ఏంటంటే మువత పడిన స్కూల్స్ ఉపాధ్యాయుల పరిస్థితి ఎలా అంటే ఇప్పుడు మనకు 2000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం 25 కిలోల బియ్యం ఇస్తారని చెప్పిన కదా. సో అలా కాకుండా ఉపాధ్యాయులకు నెలకు 7000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేసినాయని చెప్పేసి అంటున్న ఈ వార్త. గుమిగూడొద్దు కరోనా బారిన పడొద్దని ఒక న్యూస్ వచ్చింది. వచ్చే రోజుల్లో శ్రీరామనవమి, ఉగాది, రంజాను ఇలా పండుగలు ఉన్నాయి కాబట్టి కరోనా కూడా ఎక్కువ ఉందని చెప్పేసి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వార్త వచ్చింది. అన్నీ అందరూ అవన్నీ మర్చిపోతే కరోనా అంటుకుంటుందని చెప్పేసి కంపల్సరీగా భౌతిక దూరం పాటించాలి, మాస్కులు వేసుకోవాలని చెప్పేసి ఈ వార్త వచ్చింది. మనము స్పోర్ట్స్ చూసుకుంటే ఈరోజు నుంచి మనకు IPL 14వ సీజన్ మొదలవుతుంది. సో మొదటి మ్యాచ్ ముంబై వర్సెస్ బెంగళూరు అంట. సో లాస్ట్ ఇయర్ కూడా ముంబై విన్ అయింది, మొత్తం 5 మ్యాచ్లు విన్ అయింది ముంబై. సో బెంగళూరుకు ఒక్కసారి కూడా రాలేదు, ఈసారైనా వస్తుంది చూడాలి. ఇక్కడ చూసుకుంటే ఈసారి లీగ్లో పోటీ పడుతున్న జట్లలో ఇప్పటి వరకు టైటిల్లు గెలవని జట్లు RCB అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంట, ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ పంజాబ్ కింగ్స్ ఒక్కసారి కూడా ట్రోఫీని గెలుచుకోలేకపోతాయి అంట. లేకపోయినా చూడాలి మరి ఈసారైనా గెలిస్తేమో.
అలాగే అత్యధిక మ్యాచ్లు ఆడిన ధోని మళ్ళీ క్యాప్టెన్గా అంటే చెన్నై సూపర్ కింగ్స్ క్యాప్టెన్గా కొనసాగుతున్నాడు అన్నది ఒక వార్త వచ్చింది. అలాగే బెంగళూరుతో గత 10 మ్యాచ్ల్లో ముంబై విజయాలు, మొత్తం 27 మ్యాచ్ల్లో 17 ముంబై నెగ్గిందంట. సో ఈ వార్త అయితే ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది ముంబై. మొత్తం ముంబై ఇండియన్స్ 5 టైటిల్లు గెలిచింది, ఈసారి కొడితే 6 టైటిల్, వరుసగా 3వ అంటే హ్యాట్రిక్ కొట్టి ఛాన్స్ ఉంది. సో మొన్న జరిగిన వేలంలో కొత్త వాళ్ళని కొనుక్కున్నారు, వాళ్ళపై ఆశలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. దక్షిణాఫ్రికా సీనియర్ ఫేస్ ఆల్రౌండర్ క్రిస్ మోరిస్ కోసం రాజస్థాన్ ఏకంగా 16 కోట్లు ఖర్చు పెట్టిందంట. అలాగే తొలి టైటిల్ విజేతగా ఊరిస్తున్న ఆర్సీబీ న్యూజిలాండ్ యువ ఫేసర్ ఆల్రౌండర్ జెమిసన్ 15 కోట్లకు, ఆసీస్ విధ్వంసకర ఆల్రౌండర్ మ్యాక్స్వెల్ 14 కోట్లు, అట్లాగే వీళ్ళ రాకతోన అదృష్టం మారుతుందని ఆశతో ఉన్నారు ఈ జట్లు. అట్లాగే రిచర్డ్సన్ కొంత 14 కోట్లు, మెరేడిత్ 8 కోట్లు కోసం పంజాబ్ కింగ్స్ కొన్నదంట. స్పిన్నర్లు కృష్ణమ్మ గౌతమ్ కోసం 9 కోట్లు ఖర్చు పెట్టిందంట. అట్లాగే సిఎస్కే అంటే చెన్నై సూపర్ కింగ్స్ మొయిన్ అలీ కోసం 7 కోట్లు ఖర్చు పెట్టారని వార్త. ఈసారి ఐపీఎల్కు మొత్తం కొత్త వాళ్ళు వచ్చారు, అందులో టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్కి ఆడుతున్నాడు. అట్లాగే షారుఖ్ ఖాన్ అంటే సినిమా యాక్టర్ కాదు, షారుఖ్ ఖాన్ ఒక ఆటగాడు పంజాబ్ కింగ్స్కు, అలాగే మహమ్మద్ అజారుద్దీన్ రాజస్థాన్ రాయల్స్కు వీళ్ళు కొత్తలో వచ్చారంట. ఇంకో మన ఫారినర్స్ అయితే జెమిసన్, ఫిన్ అలెన్ ఆర్సీబీకి, రిచర్డ్సన్ మెరెడిత్ డేవిడ్ మలన్ పంజాబ్ కింగ్స్కి, మార్కో జాన్సన్స్ ముంబై ఇండియన్స్కు వీళ్ళు ఈసారి ఫస్ట్ ఐపీఎల్ వీళ్ళు. ఈ వార్త ఏంటంటే ఇంటికి చేరిన సచిన్ అని కోవిడ్ నుంచి కోలుకున్నట్టు, కోవిడ్ వచ్చింది తెలుసు టెండూల్కర్కి, సో హాస్పిటల్లో జాయిన్ అయిన ఆయన తర్వాత ఇప్పుడు ఇంటికి వచ్చిందని చెప్పేసి వార్త వచ్చింది. ఇక సినిమా న్యూస్కి వస్తే కరోనా ఎఫెక్ట్తో లవ్ స్టోరీ సినిమా వాయిదా పడిందంట. సో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముని దర్శకత్వం వహించిన లవ్ స్టోరీ ఈ సినిమా అసలు యాక్చువల్గా ఈ నెల 16 తారీఖు రిలీజ్ కావాలి, ప్రస్తుతం కరోనా దృష్టిలో ఉంచుకొని వాళ్ళు చిత్రాన్ని వాయిదా వేశారంట. చూడాలి మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే రజనీకాంత్ ఇంకా నెక్స్ట్ సినిమా కూడా షూటింగ్ నడుస్తుందని చెప్పేసి ఇచ్చారు. అన్నత్తే అనే సినిమా గురించి మధ్యలో ఒకసారి కరోనా వచ్చి ఆగిపోయిందంట, సో అతను కూడా రజనీకాంత్ ఆరోగ్యం కూడా బాగాలేదని చెప్పేసి నిలిపేసారు. సో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారని చెప్పేసి వచ్చింది ఈ సినిమా. దీపావళికి ఏడాదికి నవంబర్ 4కి వస్తుందంట. ఇది ఫ్రెండ్స్ ఈ న్యూస్. సో ఈరోజు మాత్రం ఈవినింగ్ వస్తుంది, రేపు నుంచి మాత్రం మార్నింగ్ వస్తుంది. ఎర్లీ మార్నింగ్ రోజు మార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్ చేస్తూ ఉంటాను, ఈ రోజుకి ఆ రోజు అప్డేట్ చేస్తూ ఉంటాను న్యూస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వార్తల గురించి. సో మరొక చక్కని వీడియోతో మళ్ళీ ముందు అంతవరకు బాయ్.